నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఏప్రిల్ నెలలో వృషభ రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే శుభ ఫలితాల కొరకు వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి వీటి గురించి మనకు తెలియచేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రాలజర్ నాగేశ్వర శర్మ గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ఏప్రిల్ నెలకి సంబంధించి అంటే వృషభ రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ముందుగా వృషభ రాశికి సంబంధించినటువంటి నక్షత్రాలు తెలుసుకుందాం కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశీర్ష ఒకటి రెండు పాదాలు వీరికి ఏంటంటే రాశిస్థితమైనటువంటి కుజరాహుల తాలూకా ప్రభావం చేత అలాగే గురుగ్రహ ప్రభావం చేత శుభాశుభాలు అంటే ఎంత మేలు జరుగుతున్నాదో అంత మేర చెడు కూడా జరిగేటువంటి ఆస్కారంగా ఉన్నది ముఖ్యంగా ఏంటంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా రావడానికి అవకాశంగా చెప్పుకోవచ్చు ఏవైతే ధన నష్టాన్ని కలగజేస్తున్నాయో అటువంటి వ్యవహారాల్లో తలదూర్చడం డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టేటప్పుడు జాగరూకులై లేకపోవడం ఏదైనా ఇళ్ళు కానీ భూములు కానీ క్రయ విక్రయాలు చేసేటప్పుడు వాటిలో ఏమైనా నష్టపోవడానికి ఆస్కారంగా చెప్పబడుతుంది అలాగే షేర్స్ తాలూకా కొనుగోళ్లు స్పెక్యులేషన్ కానీ ఇత్యాదులు ఏవైతే చేస్తారో వాటిలో కొంతమేర ధన నష్టాన్ని చవిచూస్తున్నారు అలాగే వాహనాల రీత్యా కొను కొనేటప్పుడు కానీ అదే వీడు ఏదైనా వీళ్ళ వాహనం ఒకటి అమ్మి నూతన వాహన పర్చేజ్ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే చేస్తారో వాటిలో కొంతమేర నష్టం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు అయితే విదేశయానాన్ని కోరేటువంటి వారికి శుభ సమయంగా చెప్ చెప్పబడుతుంది విదేశాల్లో స్థినివాసం కోసం గ్రీన్ కార్డు ఇత్యాదులు అప్లై చేసిన వారికి అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది అలాగే విదేశాల్లో చదువుకుని ఉద్యోగాలు చేసే ప్రయత్నాలు కూడా సాఫల్యతను తీసుకుని వస్తాయి అంతేకాకుండా ఎవరైతే ముఖ్యంగా ఈ కోర్టు కేసుల్లో ఉన్నారో చాలా కాలంగా పెండింగ్లో ఉండేటువంటి కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉన్నది ఆ పరంగా లాభాలను పొందేటువంటి అవకాశం అలాగే మహిళలకు ఏ విధంగా ఉండబోతుంది గురువుగారు ఉద్యోగాదులు చేసేటువంటి స్త్రీలకు సుపరిణామంగా చెప్పుకోవచ్చు కొంతమేర ఆర్థికంగా లాభాన్ని పొందుతారు నష్టాన్ని తగ్గించుకునేటువంటి సూచన అలాగే చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అది గృహ రుణం కానీ కావచ్చు అదే వాహనాలకు సంబంధించినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అప్పులు కొంతవరకు తీర్చేటువంటి సావకాశం కలుగుతుంది అలాగే గృహం లేనటువంటి మహిళలకి గృహంలో ఏదైనా శుభకార్యం కానీ తీర్థయాత్ర సంచారం లేదా సంతాన ప్రాప్తి ఇత్యాద స్వఫలితాలు కలుగుతాయి కొంతమేర ఆభరణ వస్త్ర ప్రాప్తిని కూడా కలుగజేస్తుంది అని చెప్పుకోవచ్చు అలాగే విద్యార్థులకు నిరుద్యోగులకు ఏ విధంగా ఉండబోతోంది విద్యార్థిని విద్యార్థులకు అఖండ విద్యా ప్రాప్తిని కలిగజేస్తుంది అని తప్పకుండా కూడా చెప్పవచ్చు నిరుద్యోగులకు స్వల్పమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎవరైతే పాల్గొంటున్నారో ఎగ్జామ్స్ రాస్తున్నారో వారందరికీ కూడా ఈ నెల పది నుంచి పదిహేను మధ్యలో వచ్చేటువంటి ఎగ్జామ్స్ ఏవైనా ఉంటే వాళ్ళ తప్పక ఉత్తీర్ణతను సాధించేటువంటి అవకాశం అలాగే ఏ రంగంలో ఉన్నవారికి బాగా కలిసి వస్తుంది గురువుగారు ముఖ్యంగా శుక్రగ్రహ బుధగ్రహ ప్రభావం చేత కళారంగంలో ఉండేటువంటి వారి సామాన్య ఫలితంగా చెప్పబడుతుంది ఎలాగంటే సంగీత కళాకారులు కానీ నృత్య కళాకారులు చలనచిత్ర రంగంలో నూతన నటీనటులుగా చేసే ప్రయత్నాల్లో కానీ మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళు ఇలాంటి వారందరికీ కూడా కొద్దిమేర అవకాశాలు తగ్గుతాయి ఆర్థికంగా కొంతవరకు తక్కువ ఆదాయం కలిగేటువంటి సూచనలుగా చెప్పుకోవచ్చు అలాగే మిలిటరీ లోపన్ చేసేటువంటి వాళ్ళకి కానీ పోలీస్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి అధిక లాభాలు ఆ ప్రయత్నాలు కానీ అటువే ఏమైనా ఉద్యోగాదుల కోసం చేసే ప్రయత్నాల్లో కూడా వారు సాఫల్యతను తప్పకుండా పొందుతారు అలాగే ప్రమోషన్స్ కోసం ఎన్నాళ్ళగానూ వేచి ఉండేటువంటి వాళ్ళకి ఉద్యోగ ఉన్నతి కలగడం లేదా శాలరీ హై అవ్వడాన్ని గమనించవచ్చు అలాగే బుధగ్రహ ప్రభావం చేత ఈ మెడిసిన్ సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటువంటి కానీ మెడికల్ కంపెనీలు స్థాపించే వాళ్ళు మెడికల్ కంపెనీల్లో ఉండేటువంటి వాళ్ళు కానీ డాక్టర్లు నర్సులు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా శుభ సమయంగా చెప్పవచ్చు గురుగారు కృత్తిక నక్షత్ర జాతకుల్ని గమనించినట్లయితే అధిక లాభాలు అనుకున్న పదవీ ప్రాప్తిని కలగజేస్తుంది అని తప్పక చెప్పవచ్చు రోహిణీ నక్షత్ర జాతకులు మరికొంత సమయం వెయిట్ చేయడం గట్టి పరిశ్రమ చేయడం పార్టీలో ఉండేటువంటి పెద్దలతో కానీ కార్యకర్తలు సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మమైకపోవడం పార్టీ మీటింగ్స్లో ఎక్కువ పాల్గొనడం ఈ వీటి వల్ల భవిష్యత్తులో దృఢమైనటువంటి బాటను వేసుకుంటారు మృగశీర్ష నక్షత్ర జాతకులకు సామాన్య స్థితి కొనసాగుతూ ఉంటుంది మరి కొంతకాలం అయితే కానీ వీరు రాజకీయంగా ఎదగడానికి ఆస్కారం తక్కువగా ఉన్నది అలాగే వ్యాపార వర్తకులకు ఎలా ఉంటుంది గురువుగారు బంగారం వెండి వర్తకులు ఆచితూచి వ్యవహరిస్తే కొంతమేర లాభాలను పొందుతారు స్పెక్యులేషన్ చేసేటువంటి వాళ్ళు షేర్ల క్రయ విక్రయాలు చేసేటువంటి వాళ్ళు కానీ వీళ్ళకి కొంతమేర లాభాన్ని కలగజేస్తుంది అని చెప్పుకోవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటూ భూ క్రయ విక్రయాలు చేసేటువంటి వారు గృహ నిర్మాణాదులు చేసేటువంటి వారు అలాగే బిల్డింగ్ మెటీరియల్ ఎవరైతే సప్లై చేస్తుంటారో వీరందరికీ కూడా సుపరిణామం ఉజగ్రహ ప్రభావం చేత అధిక లాభాలు ఇంతకుముందు ఏదైతే రుణగ్రస్తులు అయ్యారో ఎక్కడైతే డబ్బు నిలవబడి ఉన్నదో వీళ్ళు చేసేటువంటి వ్యాపారాల్లో అవన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా అప్పులు తీరిపోవడం లాభాల బాట్లో పయనించడానికి ఎక్కువ ఆస్కారం ఉన్నది అలాగే కెమికల్స్ ఆయిల్స్ మెడిసిన్ సంబంధించినటువంటి వ్యాపారస్తులకి స్వల్ప లాభప్రాప్తిని కలిగజేస్తుంది మిర్చి పొగాకు పత్తి వ్యాపారులు లాభాల బాట్లో పయనించేటువంటి అవకాశం అలాగే ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సంబంధించి ఎస్సరీస్ వ్యాపారాలు చేసేవారు మొబైల్స్కి సంబంధించినటువంటి సిమ్ కార్డులు కానీ ఇత్యాదులు ఎవరైతే ఎస్సెసరీస్ అమ్మకాలు చేస్తుంటారో వాళ్ళందరికీ కూడా శుభ సమయంగా చెప్పబడుతున్నది అలాగే అంటే శుభ ఫలితాలు కలగాలంటే వృషభరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు వృషభ రాశి వారికి ఈ మాసమంతా కూడా తూర్పు దిశ ప్రయాణం సానుకూల్యతను తప్పక తీసుకురాగలదు వీరికి నాలుగు అదృష్ట సంఖ్యగా చెప్పుకోవచ్చు మూడు ఐదు సంఖ్యలను వీరు విసర్జన చేయాలి అలాగే ఆకుపచ్చ వస్త్రధారణని విడిచిపెట్టి తెల్లటి ఎర్ర వస్త్రధారణ ద్వారా మంచి సత్ఫలితాల్ని పొందుతారు ఈ మాసం అంతా కూడా దుర్గా పరాంబిక వీరికి ఇష్టదైవంగా చెప్పబడుతున్న కనుక గురువార శుక్రవార నియమాన్ని పాటించడం శుక్రవారం నాడు అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు త్రిశతి ఖడ్గమార దుర్గా సప్తశ్లోకి చదువుకోవడం అవకాశాన్ని బట్టి ఈ మాసంలో ఒకసారి చండీ హవనాదులు చేయించడం ద్వారా ఉండేటువంటి సమస్త దోషాలని నివృత్తి చేసుకునేటువంటి అవకాశం మీరు నిత్యం పఠించాల్సిన శ్లోకం కానీ మంత్రం కానీ ఏమిటి గురువుగారు నిత్యం దుమ్ దుర్గాయ్ నమో నమ అనేటువంటి దుర్గాకి దుర్గా పరాంబికకి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ఎవరైతే నిత్యం జపిస్తారో లేకపోతే శ్రీమాత్రే నమ అనేటువంటి నామాన్ని నూట ఎనిమిది మార్లు ఒక కాగితంలో కానీ పుస్తకంలో కానీ నిత్యం లిఖిస్తూ ఉంటారో ఆ పరాంబిక యొక్క పరిపూర్ణ అనుగ్రహ వీక్షణ వల్ల ఉండేటువంటి సమస్త కష్టాలు తొలగిపోతే పాజిటివ్నెస్ని పెంచుకునేటువంటి ఆస్కారం మొత్తం మీద ఏప్రిల్ నెలలో వృషభ రాశి వారి జాతక ఫలితాలు ఎలా ఉంటాయి అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాలు చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలండి చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి